Every middle class a pylon. MCA. Every middle class a pylon. MCA. A middle class a pylon. ఇంట్లో కొన్న ట్యూషన్లు ఎక్కువ ఉంటూ లక్షలు సంపాదిస్తా అనుకున్న నాకు లక్షల ర్యాంక్ రావటం హ్యాపీ డేస్ లా ఉంటుంది అనుకున్న బీటెక్ లైఫ్ లో జాయిన్ అయ్యి బ్యాక్ లాగ్స్ చూసి బ్యాడ్ డే స్టార్ట్ అయినని తెలుసుకుని ఎట్లా కూడా బీటెక్ కంప్లీట్ చేసి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఈ సామాన్యుడికి బిగ్ బాస్ లో అవకాశం వచ్చింది. ఈ సామాన్యుడి పేరు గణేష్. మాస్టర్ ఏంటి సామాన్యుడికి ఇంత బిల్డప్ అనుకున్నారా? రియాలిటీలోకి వస్తే ఇదే విజయవాడలో పుట్టాను, ఇదే సందులో పెరిగాను. బేసిక్ గా చెప్పాలంటే నేను కొంచెం పిండి పురి ఉన్నాయి. ఇది ఫ్యామిలీ విషయానికి వస్తే ఆవకాయ లాంటి అమ్మ, తాతకాయ లాంటి నాన్న, పెదరాయ లాంటి అన్నయ్య, పులియారు లాంటి నేను. చిన్న కుటుంబం, చింతలు లేని కుటుంబం. శర్మా నుంచి వాడికి ఫోన్ వచ్చిన తర్వాత అప్పుడు నేను నమ్మాను. నిజంగా రియలీ ఇట్స్ గ్రేట్ థింగ్. మా బాబు నేను కంగ్రాట్స్ చెప్తున్నాను. భయ్యా నా ప్రేమ కథలన్నీ ఆక్ పాక్ కరేపాక్ భయ్యా. మొదటి ప్రేమ బక్కీ తన్నింది, రెండో ప్రేమ పిచ్చెక్కిచ్చింది, మూడో ప్రేమ ప్రేమగా నడుస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో ఏం మిస్ అవుతానంటే ఆబ్వియస్లీ అమ్మాయిలని, ఫ్రెండ్స్ ని. చిన్నప్పటి నుంచి చదువు కన్నా కల్చరల్ ఈవెంట్స్ లో ఎక్కువ ఉంటూ ఉండేవాడిని. ఇంటికి ప్రోగ్రెస్ రిపోర్ట్ వస్తుందో రాదో తెలియదు, కానీ పక్కా ప్రైజ్ అయితే వస్తుంది. ఇది నా ఆల్ టైమ్ ట్రాక్ రికార్డ్. బిగ్ బాస్ ఆడిషన్స్ ఓపెన్ అయ్యానని తెలిసిన తర్వాత యూనిక్ గా ఉండాలని చెప్పి ఒక వీడియో పంపించా. అసలు నేను బిగ్ బాస్ షోకి ఎందుకు రావాలనుకుంటున్నాను? వై అంటారా? చిన్నప్పటి నుంచి మా ఇంట్లో కంపలేదు అంటారు. సో ఆ కొంప ఒకటి కొన్నానుకోండి, ఫోన్ చేశారు చెప్పాడు. అసలు మామూలు విషయం కాదు సార్, దానికి ఇంకా భాష లేదు చెప్పడానికి. ఒక సామాన్యుడికి వచ్చి తన చట్టా చాటి సారిగా ఎదిగిన నాని నాకు ఇన్స్పిరేషన్. ఈసారి బిగ్ బాస్ లోకి సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా అవకాశం ఇచ్చారు. నేను ఎంట్రీ ఇస్తున్నా అంటే నేను కూడా సెలబ్రిటీని. నిన్ను నాలాగే ఉంటాను, కామన్ మ్యాన్ పవర్ ఏంటో చూపిస్తాను. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఒక సామాన్యుడికి బిగ్ బాస్ లో అవకాశం ఇచ్చినందుకు బిగ్ బాస్ కి, స్టార్ మాకి థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ